నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఈ ఉదయకాలము మీ మధ్యకి దైవ సందేశాన్ని అందించడానికి నడిపించిన దేవుని కృపను బట్టి మీ అందరికీ, అలాగే వినుచున్న వారందరికి కూడా మేలు కలుగులాగున దేవుని యొక్క సందేశమును మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మార్కు సువార్త 2:1-12 చూస్తే, మనందరము ఈ లేఖనములను ఎన్నో మార్లు చదువుకున్న వారంగానే ఉంటాము, ఎన్నో మార్లు మనము దానిలోని సారాంశమును తిరిగిన వారంగానే ఉంటాం. దాంట్లో ప్రాముఖ్యంగా 1:2 చూస్తే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక, 2 చదువుకుందాము. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, చూడండి, ఒక వ్యక్తి వచ్చినప్పుడు, అంటే మానవ స్వరూపంలో దేవుని యొక్క కుమారుడు వచ్చినప్పుడు వాకిటనైనను స్థలం లేనంత పరిస్థితి అయిపోయినది. మరి ఈ దినముల్లో మనం చూసుకున్నట్లయితే, మనము ఏ ఇంటికి వెళ్ళినా లేదు, మన ఇంట్లో మనము నిలబడి లేదా మన ఇంట్లో మనం ఉన్నప్పుడు కూడా మన ఇంటి వారైనా సరే మనకు ఆదరణ పూర్వకంగా ఉంటున్నారా, ఒకటి. 2, మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు మనల్ని చూసి ఆదరణ పూర్వకంగా ఎవరైనా వచ్చుచున్నారా అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మన యొక్క స్థితిగతి లేదా మన పరిస్థితి ఎలా ఉన్నదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకనగా దేవుని యొక్క లేఖనంలో ఇక్కడ చూస్తే, ఆయన వాక్యం బోధించటానికి వచ్చి ఉండగా అనేకులు కూడి వచ్చి ఉన్నారు. మనం ఈ దినంలో ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆశీర్వాదకరమైన వచనాలు చెప్తూ ఉంటాం, కానీ సువార్త ప్రకటించాలనే ఆశతో మనం వెళ్తూ ఉంటాం, కానీ మరి ఆ ఆకాంక్ష, మనం నిరీక్షణ ఏదైతే బోధించాలి చెప్పాలి అనే నిరీక్షణ కలిగి ఉంటున్నామో, అదే నిరీక్షణతో విన్నవారు కూడా చేరి వచ్చేవారుగా ఉన్నారా? మన ఇంటివారినేమి, మన ఇరుగు పొరుగు వారినేమి, మన బంధువులనేమి, ఎవరైనా సరే వచ్చేవారుగా లేరు. ఎందుకు లేరు అంటే మన నోరు సరైనది కాదు. ఒక ఉదాహరణ ఉన్నది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. మన నోరు సరైనది కాకపోతే, మన నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడితే మన తోటి ఉన్నవారు కూడా ఆఖరికి ఒంటరి వారం అయిపోతే ఆత్మీయ స్థితిలో కూడా మనం క్షీణించిన పోయిన పరిస్థితిలోకి పోతాం. గమనించాలి, ఇక్కడ అనేకులు దేవుని యొక్క వాక్యమును ఆయన బోధించుండగా వినుటకు వచ్చినప్పుడు, ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తామండి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు అని చెప్పన్నారు, కానీ ఆయన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ వాకిటిలో స్థలము, కనీసం నిలబడటానికి కూడా స్థలం లేని పరిస్థితి, అలాంటిది ఆ పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని ఆ జన సమూహం మధ్యలోకి తీసుకురావాలంటే చాలా కష్టకరమైన పరిస్థితి. అయితే వారి ఆలోచన చూడండి, చాలామంది కూడుకొని ఉండినందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. ఆయన్ని ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి లేదా బోధించడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకుని ఉన్నారో, ఆ ప్రాంతంలో ఆయనకు పైగా ఉన్న కప్పును విప్పి జాగ్రత్తగా ఏ ఇబ్బంది కలగకుండాలాగిన, ఆ బోధన మధ్యలో ఆఫ్ చేసే పరిస్థితులు కలగకుండాలాగిన ఆ పై కప్పును విప్పి జాగ్రత్తగా పక్షవాయువు గల వ్యక్తిని దించిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. మనమైతే ఈ దినాల్లో మన పరిస్థితులు బాగోకపోతే మనతో పాటు మన ఇంటి వారిని చెడగొట్టుకునే వారంగా ఉంటాం. ఆత్మీయ స్థితిలో సంఘంలో చెడగొట్టే పరిస్థితులు పోతూ ఉంటాయి, సేవకులను విమర్శించే పరిస్థితులు పోతూ ఉంటాయి.
పరిశీలన చేయాలి, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా పైకప్పు విప్పి ఏ ఇబ్బంది కలగకుండాలాగునా ఆయన బోధకు, అలాగే ఆయన నిలుచున్న స్థలంలో లేదా ఆయన బోధించుచున్న స్థలముకు ముందుగా ఆ పక్షవాయువు గల వ్యక్తిని పరుపుతో సహా జాగ్రత్తగా దింపిన పరిస్థితిని చూస్తాం. చూడండి, ఆ విషయాన్ని గమనించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువు గల వానితో చెప్పాను. యేసు వారి విశ్వాసం చూసి, ఆయన్ని తీసుకురావాలి, ఆయన్ని ఎలాగైనా బాగుపరచాలి అన్న ఆలోచన దృక్పథం, వారి విశ్వాసం దృఢమైందిగా ఉంది. ఏమాత్రము ఆయనకు కానీ ఆయన బోధకు కానీ ఇబ్బంది కలగకుండాలాగా జాగ్రత్తగా ఆ వ్యక్తిని అక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ దినము మనం ఆలోచించాలి, మనం ఎంతమందిని దేవుని వైపు, సత్య మార్గం వైపు తిప్పుచున్నాం? ఆచారపూర్వకమైనవి కాదు, లేదు ఒక దినచర్యగా పెట్టుకొని చేసుకునేది కాదు. ఇది మన ఆలోచనలు, మన ఆత్మీయ స్థితి దేవునితో ఐక్యతకు పొందినదిగా ఉండాలి. ఉన్న పరిస్థితుల్లో ఉంటేనే మాత్రమే మనం చేయగలం. ఇలాగ నడవలేని పరిస్థితి, కుంటుపడిపోయిన పరిస్థితి, లేవలేని స్థితి, అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకొచ్చి బాగుపరచాలి. మనం ఎంతమంది బ్రతుకులను మనం బాగుపరిచే వరంగా ఉన్నాం? ఒకవేళ మనం అలా ఆ స్థితిలో ఇతరులని బాగుపడాలి అనే పరిస్థితిలో మనం ఆలోచనలు కనుక మనకు లేదు అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎట్లున్నదో పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిలో మనం బలహీన పడిపోయినప్పుడే మనం ఇతరులని దేవుని వైపు త్రిప్పాలి. ఇతరులని దేవుని యొక్క, నేను ఏ మేలు అయితే పొంది ఉన్నానో అదే మేలు నా సోదరి, నా సహోదరుడు పొందాలి, నా తోటివారు పొందాలి అనే ఆలోచన ఎప్పుడొస్తుందంటే మనము నిజముగా క్రీస్తుని గుర్తెరిగి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందినప్పుడు. మన ప్రార్థన, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండి ఆత్మ ఫలాలను మనం పెంపొందించుకునే వారంగా ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా బాగుపరచాలన్న ఆలోచన వస్తుంది. ఆ దృక్పథం ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉంది గనక అనేకుల్ని మార్చుకొనుచు, అనేకుల్ని స్వస్థపరచుచు, అనేకుల్ని విశ్వాసంలో బలపరచుచు నడిపిస్తూ వచ్చినారు. చూడండి ఏమన్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. వారి విశ్వాసమును బట్టి ఇతని పాపములు క్షమింపబడ్డాయి. మన విశ్వాసమును బట్టి మన తోటి ఉన్నవారి పాపములు కానీ, వారి ఇబ్బందులు కానీ, వారికి కలుగుచున్న దుఃఖమును కానీ, మరి వారి లేవలేని పరిస్థితి, ఆత్మీయ స్థితిలో లేవలేని పరిస్థితిలోకి పోయినప్పుడు అటువంటి స్థితి నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తికరమైన విశ్వాసం ఉన్నదా మనలో? పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నాం మనం? ఏ స్థితిలో పడిపోయి ఉన్నాం? ఆయన మన సంఘముల్లో జరుగుచున్న పరిచర్యలకు సహకారంగా ఉండి విశ్వాసంలోకి అనేకులను నడిపించేదిగా ఉన్నదా, బలహీనపరిచేదిగా ఉన్నదా? ఒకసారి గమనించాలి మనం. ఏ పరిస్థితిలో ఇవ్వకుండా పోతున్నాం మనం? ఆత్మీయ స్థితిలో మనం అంతా మెరుగుగా ఉన్నది, బాగున్నది అనుకుంటున్నాం. విశ్వాసపూర్వకంగా మనం సాగుతున్నాం అనుకుంటాం కొన్నిమార్లు, కానీ అది దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉండొచ్చు కొన్నిమార్లు. మన విశ్వాసము ఇతరులని బ్రతికించేదిగా ఉండాలి. మన విశ్వాసము ఇతరులని బాధల్ని తగ్గించి విశ్వాసంలోకి ఘనముగా నడిపించేదిగా ఉండాలి. ఆ స్థితిలోకి మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. తదుపరి, ఆ పక్షవాయువు గల వ్యక్తి ఆ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో, నడుచుకుంటా పో అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆనందంగా తన పరుపును ఎత్తుకొని పోయిన పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇది, ఈ సంగతిని గమనించిన అక్కడ ఉన్న కొంతమంది యూదులు వారేమన్నారంటే, పాపములను క్షమించుటకు ఈ వ్యక్తికి అధికారం ఎక్కడదని చెప్పి ప్రశ్నించినట్టుగా చూస్తాం తదుపరి భాగాల్లో, లేఖనాల్లో చూస్తూ ఉంటే. పాపమును క్షమించడానికి ఈ వ్యక్తికి అధికారం ఎక్కడది? ఈ వ్యక్తి మనిషి కుమారుడు అని పిలువబడుచున్నాడు, కానీ పాపమును క్షమించడానికి ఈయనకు అర్హత లేదు. ఈ విమర్శన ఎంతగానో అక్కడున్న ప్రజల్ని కలవరపరచాలని, అతన్ని చేసింది తప్పని నిరూపించాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు
ఒక మాట అన్నారు, పాపమును క్షమించుట తేలిక, నీ పరుపు ఎత్తుకొని ఓట తేలిక అని చెప్పి అంటాడు. చూడండి, చూద్దాము 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు, మీరు తెలుసుకొని వారితో చెప్పి పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరు ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది. మనకి ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. చూడండి, ఇంకొక లేఖనంలో చూస్తే దాని పైభాగంలో శాస్త్రులు కొందరు, 6వ వచనంలో, శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషను చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించేవాడు ఎవడునని తమ హృదయముల్లో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తమ ఆత్మతో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడు అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా అంటున్నాడు. చూడండి, నీ పాపముల్ని క్షమింపబడటం సులభమా, నీ పరుపు ఎత్తుకొని పోవుట పో అని చెప్పి చెప్పటం సులభమా అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇంకా వారి ఆత్మల్లో ఆలోచిస్తూ ఉండగానే దేవుని యొక్క ఆత్మ అక్కడికి వెళ్ళి వారి ఆలోచనల్ని అడ్డుకున్నదిగా ఉంది. వారు మన హృదయంలో కూడా కొన్నిమార్లు సందేహపడుతూ ఉంటాం. ఎన్నోమార్లు విశ్వాసపూర్వకంగా దేవుని యొద్దకు వస్తాము, బాప్తిసం పొందుతాము, ప్రార్థన చేస్తాము, ఆరాధిస్తాము. అయితే సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనకి వ్యతిరేకమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం వెంటనే దేవుని యొక్క విశ్వాసము, ప్రార్థన, ఆ ఆసక్తి మొత్తం విడిచిపెట్టిన వారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి స్థితిలోనే ఈ శాస్త్రులు కూడా ఉన్నారు. పాపమును క్షమించడానికి ఇతనెవరు, ఇతనికి అధికారం ఎక్కడిది, దేవదోషం చేస్తున్నాడే అని చెప్పి ఆలోచించారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు, వారి ఆత్మ వెంటనే ఆత్మ చేత వారి హృదయంలో ఆలోచించిన ఆలోచన వెంటనే పసికట్టి, మీరు ఎందుకు హృదయంలో అలాగ ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు మీ ఆత్మ స్థితిలో అలా ఆలోచిస్తున్నారని చెప్పి ఒక మాట వెంటనే ఆయన అన్నాడు, పాపములను క్షమించుట మంచిదా లేకపోతే పరిపెత్తుకుని పోవట? అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇంకా ఎన్నడూ నీ జీవితంలో ఆ శ్రమ రాదు, ఆ ఇబ్బంది, ఇప్పటి వరకు నువ్వు పడుచున్న ప్రయాస ఏదైతే ఉన్నదో అది విడిచిపెట్టి ఇక నుంచి నువ్వు పాపం చేయకు, నువ్వు మరలా ఆ పాప కోపంలోకి, ఆ స్థితిలోకి మరలా తిరిగి తొంగి చూడకు, అది విడిచిపెట్టు, మర్చిపో. నువ్వు దేవుడు నిన్ను నీ పాపములు క్షమించినాడు గనక నీవు ఇంకా బయలుదేరి వెళ్ళిపో అని చెప్పి చెప్పాడు. అయితే పాపములు క్షమించటం గొప్ప, లేదు నీకు అంతా బాగుపడిపోయింది నువ్వు పరిపేసుకొని వెళ్ళిపో అన్నాడు అంటాం గొప్ప. ఆలోచిస్తే మనం శారీరకంగా ఆయన ఆలోచించట్ల ఆత్మీయ స్థితిని ఆలోచిస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో పాపములను క్షమింపబడితేనే మనము శారీరకంగా కూడా బలముగా ఉంటాం. శారీరకంగా కూడా చేయవలసిన, దేవునికి మహింపరచవలసిన విషయాలని మనం ఆలోచిస్తాం. అదే మనం ఆత్మీయ స్థితిలో పాపములను పోగొట్టుకోకుండా, ఆత్మీయ స్థితి కాకుండా శరీరానుసారమైన భక్తి కలిగి ఉన్న వారంగా ఉంటే మన హృదయంలో ఎప్పటికైనా పాపం మరలా పునర్జన్మ ఎత్తిన పరిస్థితికి కనపడుతూ ఉంటుంది. అందుకని దేవుడు ఆ ప్రశ్న వేశాడు, పాపమును క్షమించడం గొప్ప, నీ శారీరకమైన విషయాన్ని, బలహీనతను పోగొట్టుకొని ఇక్కడి నుంచి పో, మరలా అదే శరీరం ఎప్పటికైనా బలహీన పడిపోతుంది, కానీ ఆత్మ ఎన్నడూ బలహీన పడకూడదన్న ఉద్దేశంతో ఆయన పాపమును క్షమింపబడేలాగా చేశాడు. వారి విశ్వాసం గొప్పది కనుక ఆయన బాగుపడి వెళ్ళినవాడుగా ఉన్నాడు. మరి నీ విశ్వాసం, నా విశ్వాసము ఎలా ఉన్నది, ఏ పరిస్థితిలో ఉన్నది ఒకసారి చూద్దాం. ఆ విశ్వాసం కలిగి ఉంటే మనకొచ్చే లాభం ఏంటి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్తలో మంచి లేఖనము రాసి ఉంచారు. 2వ అధ్యాయము 15వ 5వ వచనంలో, తల్లితో ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది, విందు జరుగుతున్నది, విందులో ద్రాక్షారసం అయిపోయినది,
అయిపోయినప్పుడు తల్లికి శిష్యులు వచ్చి చెప్పినారు, అక్కడ ఉన్న పరిచారకులు వచ్చి ఇలాగ ద్రాక్షారసం అయిపోయినది అని చెప్పినప్పుడు మొట్టమొదటి చేసిన సూచక్రియ. అయితే ఆ తల్లి ఆతురత పడిపోయి, అయ్యో ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడేంటి పరిస్థితి అని చెప్పి వెళ్ళి యేసుతో చెప్పటానికి, ఆయన్ని వెల్లడపరచడానికి, అక్కడ జరిగిన సందర్భాన్ని వెల్లడపరచడానికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నాతో నీకేం పనమ్మా, నా తండ్రి పని నేను నెరవేర్తించడానికి నేనున్నాను. మనం కూడా ఎన్నోమార్లు విశ్వాసంలో సన్నగిల్లుచూ కూడా, అనేకులను బలహీనపరచుచూ కూడా మనం కొన్నిమార్లు ఏం చేస్తామంటే వ్యతిరేకమైన సలహాలు ఇస్తూ ఉంటాం. దేవుని పని జరుగుచున్నప్పుడు కూడా మనం దేవుని యొక్క క్రియను బలహీనపరిచే పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం నడిపించేలాగా చేస్తాం. దేవుని క్రియ ఒక పక్కన జరుగుతూ ఉంటుంది, దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నది, అయితే దాన్ని ఆటంకపరచకూడదు. ఇక్కడ నలుగురు ఆ పైకప్పు విప్పినప్పుడు ఏ ఆయన చెప్పుచున్న బోధకు ఎటువంటి అంతరాయం కలగల, ఆ కొనసాగుతూ ఉన్నది, వీరి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఆ వ్యక్తిని దించటం, యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుటకు తీసుకురావటం క్రమంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈ ఇక్కడ పరిచారకులు చెప్పిన వెంటనే తల్లి వెంటనే ఏం చేసింది, ఆమెకు ముందుగా వచ్చి దేవుడు చేయుచున్న క్రియను ముందుగానే ఆమె అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియపరచాలి. ఆయన వేరే ఎవరికి సువార్త చెప్పు ఉండొచ్చు, బోధ చేస్తూ ఉండొచ్చు, మధ్యలో అడ్డుపడుచున్న పరిస్థితిని గమనించుకోవచ్చు, బహుశా అయి ఉండొచ్చు, అందుకని తల్లితో ఆ సంబోధన జరిగి ఉండొచ్చు. అయితే పరిచారకులను పిలిచినారు, నీళ్లతో నింపినారు బాణని, దాని అంతటినీ మునపటి కంటే మంచి ద్రాక్షారసంగా తయారు చేసిన విషయాన్ని మనకు తెలిసింది. ఇక్కడ పక్షవాయు గల వ్యక్తి కూడా తన గత స్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అయితే అది మరలా మార్చబడింది, మంచి బలమును శక్తిని పొందిందిగా ఉంది. ఇక్కడ పాత ద్రాక్షారసం కంటే ఇప్పుడున్న ద్రాక్షారసము ఎంతో రుచికరముగా మధురముగా ఉన్నదని చెప్పి చెప్తున్నారు. మన జీవితాల్లో కూడా విశ్వాస వీరులుగా మనం కొనసాగేటప్పుడు మన జీవితంలో మనం కూడా ఆలోచించాలి, ఎటువంటి విశ్వాసం ఉన్నది, మనం నమ్ముకున్నప్పుడు ఏ రీతిగా అయితే విశ్వాసం కలిగి దేవుని ఎదుటికి వచ్చామో అదే విశ్వాసము కడవరకు కూడా ఉండాలి, ఆ శ్రేష్టతలో ఉండాలి, ఆ మాధుర్యతలో ఉండాలి, ఆ రుచికరమైన విషయాలు ఉండాలి. అయితే 15 వచనంలో చూస్తే అక్కడ ఏమంటారంటే, యోహాన్ సువార్త 2:15 తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బలను పడదోసి. చూడండి, మనం ఏం చేస్తామంటే విశ్వాసంలోకి కొనసాగిన తర్వాత కొన్ని విషయాలని మన హృదయంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏ విషయాలు? దేవునికి అవసరమైన విషయాల కంటే అనవసరమైన విషయాలు ఎక్కువగా హృదయంలో భద్రపరచుకుంటూ ఉంటాం. నన్ను ఫలానా వారు ఇలా అన్నారు, నేను ప్రార్థన చేస్తే ఇట్లా అన్నారు, నేను ఆరాధన చెల్లిస్తే ఇట్లన్నారు, నేను పాట పాడితే ఇట్లన్నారు. నీకు వచ్చినట్టుగా నువ్వు పాడినావు, నువ్వు వచ్చినట్టుగా ప్రార్థన చేసినావు. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నదో చూసుకోవాలి, నీ పాట దేవునికి అంగీకారంగా ఉన్నదో లేదో చూసుకోవాలి, నీ కృతజ్ఞత అర్పణ దేవునికి అంగీకారంగా ఉన్నదో లేదో చూసుకోవాలి. అలాగే ఇంకొక వచనం చూద్దాము, ఫిలిప్పీ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో రాస్తున్న మాట చూస్తే అక్కడ ఒక మాట 4:19 మంచి మాట రాసినాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరము తీర్చబడేదిగా ఉంటుంది. ఎప్పుడు మనలో మాధుర్యత, మనలో మంచి సువాసన కలిగిన ప్రార్థన కలిగిన వ్యక్తులుగా ఉండాలి, పాపం అనేది ఉండకూడదు. పాపము చేస్తూ ఒక పక్కన ఇహలోక సంబంధమైన ఆచారాల అలవాట్లలో ఉంటూ దేవుని యొక్క లేఖనమును పాటిస్తున్నాము, దేవుని యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నాము, దేవునికి ఇవ్వవలసిన భాగం ఇస్తూ దేవునికి స్తుతిస్తున్నాము అన్న ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన నుంచి ఆశించేది సమయము, ఆయన కొరకు కొద్ది సమయం మనం గడపాలని, ఆయనతో
ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప మనం ఇచ్చే ధనం కానీ మనం సంఘానికి ఏదో చేస్తున్నామని కానీ అది కాదు దేవుడు ఆలోచించేది. దేవుడు లంచగుండి కాదు, కనుక దేవుని యొద్దకు విశ్వాసపూర్వకంగా వస్తే ఆశీర్వాదం పొందిపోయేవారంగా ఉంటాం. విశ్వాసపూర్వకంగా దేవుని యొద్ద మనం రాతి బాణలు ఎలా అయితే ఖాళీ చేయబడిన బాణలు నీళ్లతో నింపబడి మధురముగా మంచి మధురముగా మారిన పరిస్థితిని చూస్తున్నాము, అలాగా మేము నిష్ప్రయోజకమైన వారము, ఎందుకు పనికిరానటువంటి వారం, మమ్మల్ని నీ వాక్యం చేత నింపు ప్రభు అని చెప్పి మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సమృద్ధిలోకి నడిపించేవాడుగా ఉంటాం. అనేకుల్ని విశ్వాసపూర్వకంగా దేవుని వైపు త్రిప్పేవరంగా మారుస్తాడు. ఇక్కడ అదే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. మన ప్రతి అవసరం తీర్చబడలేకపోవడానికి గల కారణమే అది. ఏంటంటే మనం భక్తి ప్రదర్శిస్తాం, దేవుని యొక్క శక్తిని మన హృదయంలో ఉంచుకోం, మన ఆత్మీయ స్థితి బలహీన పడిపోయిన స్థితిలో ఉంటుంది. ఎందుకనగా కొద్ది సమయము నమ్ముకున్నప్పుడు బాగుంటుంది, ఏదన్నా విషయం బలహీనత పడిపోయినప్పుడు మరలా ఆచారాలు ఇహలోక సంబంధమైన విషయాల్లోకి మునిగి తేలిపోయిన వారంగా ఉంటాం, దేవుని యొక్క గొప్పతనాన్ని మరిచిన వారంగా ఉంటాం. పరిశీలన చేసుకోవాలి మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. చూడండి ఇంకొక లేఖనం చూద్దాం, కొరింది ఇదే మాట ఇదే విషయాన్ని సంబోధిస్తూ మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అక్కడ కూడా ఒక మాట రాసి ఉంచాడు. 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ కూడా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. చూడండి మన జీవితంలో కూడా ఈ లేఖనము తప్పకుండా పోల్చుకోవచ్చు. ఎందుకనగా మనకు కూడా ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఇందాక చూసాం కదా అక్కడ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనల్ని మన శోధనలోనైనాను దుఃఖంలో ఉన్నను బాధలో అయినను మన దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ఆలోచనను మన పట్ల ఉన్న విషయాన్ని మనం మార్చేవారంగా చేయకూడదు. అనగా ఆ పక్షవాయువు గల వ్యక్తిని బాగుపడటం వాళ్ళ కోరిక అయితే దేవుని చెప్పుచున్న ఆ బోధ కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు ఎలా అయితే గుర్తెరిగినారో అదే మాదిరిగా మనం కూడా దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న ప్రణాళికని మనం కనుక గుర్తెరిగి దేవునికి అనుగుణంగా మనం ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నీతిమంతుడు, నా పక్షముగా అనేక క్రియలు చేస్తాడు అనే ఆలోచన కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు మనల్ని మనకు తగినంత బాధే తప్ప అంతకంటే ఎక్కువ పెట్టనని ఇక్కడ అంతకంటే ఎక్కువ బాధ మనకు కలగ చేయడని చెప్పి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో. మరి మనకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, శారీరకంగా ఎన్నో రుగ్మతలు ఎన్నో బలహీనతలు ఉంటూ ఉంటాయి, పాపము చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో పడిపోయి ఉంటూ ఉంటాం, ఎన్నో విషయాల్లో మన హృదయ స్థితిలో ఆత్మీయ స్థితిలో ఆ రోకలు బల్లలు అమ్ముకునే స్థితిలోకి మనం పోతూ ఉంటాం. ఆలోచించాలి ఆ పరిస్థితి నుంచి మనం మార్చుకునే వారంగా మనం ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉన్నది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, మనకి సంభవించిన శ్రమలు మనకంటే గొప్పవి కాదు, మనం భరాయించగలిగినంత మాత్రమే ఇస్తానని చెప్పి అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే చెప్పినాడు. ఇకనైనా సరే మనం ఆలోచించుకుందాం, మనం గనక ఇంకా ఆ శాస్త్రులలాగా ఆ పరిసయ్యుల వలె సందేహంగా ఉన్నామా? దేవుని నమ్మి కూడా మనం దేవుని యొక్క విశ్వాసమును దేవుని యొక్క క్రియలను మరిచిపోయి వెనుతిరిగి మన విశ్వాసంలో బలహీన పడిపోవచ్చున్నామా? ఒకసారి ఆలోచించాలి. మనకు తగినంత బలహీనత, మనకి ఓర్చుకోగలిగినంత శ్రమ తప్ప ఇంకా ఏది దేవుడు మనకి కలగచేయడు? మనం ఆలోచించాలి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉన్నది. ఇదను మనం గమనించుకోవాలి. మనం ఇంకా మన హృదయంలో ఇంకేమైనా పాపములు ఉంటే, మన హృదయంలో ఇంకేమైనా నిట్టూర్పులు బాధలు దేవునికి హేయకరమైనవి దేవుని యొక్క ప్రణాళికను అడ్డుకునేవిగా ఉంటే గనక వాటిలన్నింటినీ తీసివేయాలి.
ఒకసారి పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం ఆలోచించుకుందాం. ఎందుకనగా దేవుడు నీ నా హృదయం గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని ప్రత్యేకించి నిర్మించుకున్నవాడుగా ఉన్నాడు, మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ ప్రణాళికని మనం అడ్డుకునే వారంగా ఉండకూడదు, శ్రమ కలిగించే వారంగా ఉండకూడదు. హృదయమే దేవుని ఆలయం. కనుక ఆ హృదయంలో ఆ ఎలాగైతే దేవాలయంలోకి వ్యాపారం అనేది తీసుకొని వచ్చినారో అలాగా దేవుని యొక్క ప్రణాళికలోకి మనం అటువంటి చెడ్డ విషయాలని, పాపములను మనం లోనికి తీసుకురాకుండాలాగున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక. ఆమెన్. పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. SLF మినిస్ట్రీస్ని దీవించలాగున అనేకులు సంఘంలో ఉన్న వారు కూడా ప్రయాసపడుచున్నారు. ప్రత్యేకించి మీ అందరూ కూడా శుభము కలగాలని, దేవుని యొక్క వాక్యము అందింపబడాలని ఇలా ప్రార్థన టీవీ ద్వారా మీ వద్దకు రావటం అనేది జరిగింది. మా అడ్రస్ వచ్చేసరికి SLF మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 9-596, రామానగర్ కట్ట, తాడిగడప, విజయవాడ. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతల కోసం ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9490365931. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. తప్పకుండా మేము ప్రార్థనలో ఏకీభవించి మీ సమస్యలన్నింటినీ పరిష్కరించబడేలాగిన దేవునికి ప్రార్థన చేసేలాగా దైవజనులు కూడా ఉన్నారు. మీ ప్రతి ఒక్క అవసరం తెలియపరచండి, ప్రార్థిస్తారు. వందనం. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీ లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి వందనములు. మీరు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలో మేము మా వంతు మేము సిద్ధపాటు కలిగిన ఆత్మీయ స్థితిలో ఉండులాగిన మమ్మల్ని బలపరిచి నడిపించండి. మేము ఎన్నో మార్లు నీ నుంచి వైతొలగిపోయిన వారంగా ఉంటూ ఉండగా వెతికి రక్షించిన విషయాన్ని మరొక మాకు తగిన శ్రమను, మాకు తగిన బాధను మీరు కలగచేస్తున్నారని మీ లేఖనాల ద్వారా ఆనాడు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంతో రాసి ఉంచిన ప్రకారంగా ఈ దినం మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు ఉద్దేశించిన ఉద్దేశమును మా హృదయంలో నీ లేఖనమును భద్రపరుచుకొని నింపబడిన వారంగా ఉండి నీ సన్నిధికి చేరువంతవరకు కూడా అనేకులకు సాక్షులుగా నీ విశ్వాసమును ప్రచురించే వారంగా నడిపించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరిన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలు అలాగనే వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, SLF మినిస్ట్రీస్ విజయవాడ. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండులాగిన వర్తమానాలని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కోసం సేవకులు యొక్క నెంబరు 9490365931. మరొకసారి చెప్తున్నాను, మీ ప్రత్యేకమైన అవసరతల కొరకు, ప్రార్థన అవసరతల కొరకు కాల్ చేయాల్సిన నెంబరు 9490365931. అలాగనే మా సంఘము ప్రాంతము యొక్క అడ్రస్సు SLF మినిస్ట్రీస్, తాడిగడప, డోర్ నెంబర్ 9-569, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ వచ్చేసరికి SLF మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 9-569, రామానగర్ కట్ట, తాడిగడప, విజయవాడ.